హాయ్ అండి, అందరికి నమస్కారం. ఇప్పుడు మనం రామప్ప టెంపుల్లోకి వెంటర్ అవుతున్నాము. రామప్ప టెంపుల్ కాకతీయులు నిర్మించారు. టెంపుల్లోకి మనం ఎంటర్ అవ్వగానే ఎటు చూసినా కానీ పెద్ద పెద్ద చెట్లతోటి చాలా అందంగా ఉంటుంది. అక్కడ నీట్నెస్ కూడా చాలా బాగా పెట్టారండి, చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. మనం ఏమైనా ఒక చెత్త వేసినా కానీ వెంటనే వచ్చి పాప మళ్ళీ క్లీన్ చేస్తారు. కానీ కొంతమంది అక్కడ డస్ట్బిన్లు ఉన్నా కానీ మనం వేయం కదా, కింద పడేస్తాం, మనకు అలవాటు కదా. సో అక్కడ మాత్రం నీట్గా చాలా బాగా అందంగా పెట్టారు. టెంపుల్ వచ్చేసాము, చాలా బాగుంది. ఒక పక్క కీచురాల సౌండ్, ప్రశాంతంగా ఉంది. ఇది గుడి లోపలికి ఎంట్రన్స్. చూసారు కదా అక్కడ రాయి మీద తోరణంలాగా చెక్కుందన్నమాట, ఒకవైపు ఉంది ఇంకొక వైపుది పడిపోయిందంట. చాలా బాగుంది ఆ డిజైన్ అయితే. ఫైనల్గా టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. చూస్తున్నారు కదా మన రామప్ప టెంపుల్. ఇక స్థల పురాణంలోకి వెళ్తే ఈ రామప్ప దేవాలయము కాకతీయ రాజులు నిర్మించారు. హైదరాబాదుకు 220 కిలోమీటర్ల దూరంలో, వరంగల్కు 70 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయము ఉంది. ఏనుగుల ఆకారం, రథము, అసలు చూడండి ఎంత అందంగా రాయి మీద రాయి పేర్చి ఎంత బాగా కట్టారు అసలు. ఈ ఆలయము గర్భగుడిలో ఉన్న దేవుడి పేరు మీద కాకుండా, నిర్మించిన వాళ్ళ పేరు మీద కాకుండా, ఈ గుడికి శిల్పాలు చెక్కిన శిల్పి పేరు మీదుగా రామప్ప అని పిలువబడుతుంది. నాకు తెలిసి శిల్పుల పేరు మీదుగా టెంపుల్ ఉందంటే అది ఒక్క మన రామప్ప టెంపుల్ మాత్రమే. ఈ దేవాలయాన్ని రేచల్ల రుద్రుడు నిర్మించాడు. ఇక్కడ గర్భగుడిలో రామలింగేశ్వర స్వామి ఉన్నారు. నటరాజా కానీ మొత్తము ధ్వంసం చేశారు, అన్ని ఇరక్కొట్టేసి ధ్వంసం చేశారు. ఇంత అందంగా చేశారు పైన. ఈ ఆలయం 8 శతాబ్దాల ప్రాచీన ఆలయం. ఈ ఆలయము ఇసుకపై నిర్మించబడింది. ఇది ఇద్దరికి దండం పెట్టుకో.
ఈ ఆలయ గోపురం నీటిపై తేలే ఇటుకలతో నిర్మించబడింది. ఈ గుడి నిర్మాణంలో వాడిన రాళ్ళు నేటికిను రంగును కోల్పోలేదు. ఈ ఆలయము ఎన్నో ప్రకృతి వైఫల్యాలను తట్టుకొని నిలబడింది. ఇక్కడ నందీశ్వరుడు మనం ఎటువైపు నుంచి చూస్తున్నా ఆయన మనల్ని చూస్తున్నట్టు ఉంటుంది. గణపతిని కూడా ఇలా చేశారు పేను. వర్షం పడుతుంది. తొందరగా నేను ఫినిష్ చేసుకో, వర్షం పడేలోపు. ఫ్రెండ్స్, ఇక్కడ దగ్గరలోనే రామప్ప చెరువు ఉంది. అక్కడ అయితే చెరువులో మాత్రం ఫుల్ వాటర్ ఉన్నాయి అన్నమాట. ఆ చెరువు దగ్గర స్టే చేయాలంటే హరిత రిసార్ట్స్ కూడా ఉంది. ఎవరన్నా కానీ ఉండాలనుకుంటే ముందు రోజు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే రూములు దొరుకుతాయి. అక్కడికి వెళ్తే రూములు ఇవ్వంటారు. ఆ చెరువు కూడా చాలా బాగుంటుంది. చెరువులో బోటింగ్ కూడా ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్. కదిలే శివయ్య.